జంగారెడ్డిగూడెం పట్టణం వైసీపీ కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రహదారులను వైఎస్ఆర్ కాలనీలను శరవేగంగా మొదలు పెట్టడం జరుగుతుందని మీడియా వారు ఏ సమస్యనైనా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. పడిపోయే స్థితిలో ఉన్నాయి. అలాంటి వారు కూడా మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పేసి ఈ రోజున మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. అలాగే మధ్యలో ఆపిన వాళ్ళు అంటే పునాది వేసి ఆపుకున్న వాళ్ళు లేకపోతే సర్కంసక్షన్ వాళ్ళు కట్టుకున్న వాళ్ళు వాళ్ళు కూడా దయచేసి మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. పెట్టుకుంటే నేను మీ అందరికీ కూడా మరి ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంటే 2004 కంటే ముందు ఏదైతే ఇళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా ఏదైతే పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నాయో సొంత స్థలం ఉన్నవాడు లేదా పడిపోయే స్థితిలో ఉన్నాయో సగం కట్టి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకు 2004 తర్వాత ముందు అన్నానంటే 2004 తర్వాత కంప్యూటరైజ్డ్ ఇది ఉంది కాబట్టి మరి అవి ఒకసారి శాంక్షన్ అయిన మళ్ళీ శాంక్షన్ అవడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి అది కాకుండా మరి ముందు కట్టుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి అందరికీ కూడా ఇల్లు స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఈ విషయంలో అందరూ కూడా ఇల్లు కావాల్సిన వాళ్ళు మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ ద్వారా నా దగ్గరికి పంపించండి మీ పేరుని. మీ సర్పంచ్ ద్వారా మీ ఎంపీటీసీల ద్వారా మీ లోకల్ నాయకుల ద్వారా నా దగ్గర తీసుకుని వస్తే ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసేదానికి నేను ముందుంటానని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఒక చిన్న సూచన కూడా చేయదలుచుకున్నాను ఈరోజు ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల విషయంలో చాలా అక్రమాలు మరి అవినీతి జరిగినట్టు మాకు సమాచారం ఉంది. దయచేసి అలాంటి పరిస్థితికి ఎవరు తావివ్వద్దు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఈ విషయంలో ఎవరైనా ఎవ్వరికి ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం మీకు ఫ్రీగా ఇస్తా ఉన్నది. మధ్యవర్తులకు మీరు దయచేసి లంచాలు ఇచ్చి మోసపోవద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దయచేసి ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా ఇళ్ల గురించి కానీ పథకాల గురించి కానీ లేకపోతే ఇంకేదైనా గురించి కానీ మరి లంచం ఎవరన్నా అడిగితే దయచేసి నా దృష్టికి తీసుకురావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ ఇళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను మీకు చెప్తా ఉన్నాను. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించి వాటర్ సప్లైకి అది ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. దాన్ని 2 ఫేజులుగా మొదలుపెట్టారు. ఫేజ్ 1 ఏంటంటే ఎర్రకాలువ దగ్గర అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెడుతున్నారు. అలాగే వాటర్ గ్రిడ్ మొత్తం మన జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ద్వారా రక్షిత మంచినీటిని సప్లై చేయడానికి ఉద్దేశించినటువంటి పథకం ఇది. దీన్ని ఆల్రెడీ ఫేజ్ 2 మొదలైంది. ఫేజ్ 2 మరి కొంత పైప్ లైన్ కూడా వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే మధ్యలో కొంత ఆగింది అది, మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం వాళ్ళని పిలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది, వాళ్ళు మళ్ళీ వచ్చి చేయటానికి సిద్ధమైంది. ఫేజ్ వన్ను టెండర్లు అయిపోయినాయి. అది ఆల్రెడీ అవార్డు ఇవ్వటం జరిగింది, దానికి అగ్రిమెంట్ కూడా అయ్యారు. అతి త్వరలో ఫేజ్ 1 పనులు కూడా ప్రారంభిస్తారు. వారికి కావాల్సినటువంటి ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. వారు ఆ ల్యాండ్లో ప్యూరిఫికేషన్ ప్లాంట్ కడతారు. సో దీని ద్వారా ఇది మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు కలిపి 80 కోట్ల రూపాయలతో మరి మన జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సప్లై చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తాం.